కూతురు చదువు కోసం యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఉద్యోగం భారద్వాజ్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే పిల్లల చదువు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టాన్ని అయినా అనుభవిస్తున్నారు వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లల క్షేమమే ముఖ్యంగా భావిస్తారు ఈ తరహాలోనే కూతురు చదువు కోసం యాభై ఎనిమిది ఏళ్ళ వయసులోనూ ఉద్యోగం చేస్తున్నారు మనలో చాలామంది ఇతరుల కష్టాల గురించి తెలుసుకోవడానికి కానీ ఆ కష్టాలను తీర్చడానికి కానీ ఆసక్తి చూపించరు స్వార్థంతో జీవనం సాగించడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు అయితే భరద్వాజ్ మాత్రం కెరీర్ పరంగా లక్ష్యం విషయంలో సక్సెస్ కావడానికి ఆలుపేరుగని పోరాటం చేశారు ఈ పోరాటంలో సుధాభరద్వాజ్ ఎదుర్కొన్న ఆటంకాలు అన్ని ఇన్ని కావు ఇంతకీ ఈ సుధాభరద్వాజ్ ఎవరు ఆమె ఏం సాధించారు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అమెరికాలో పుట్టి పెరిగిన సుధా భరద్వాజ్ ఐఐటి కాన్పూర్లో చదువు పూర్తి చేశారు కార్మికులు గిరిజనుల కష్టాలను తీర్చాలనే ఆలోచనతో సుధా పౌరసత్వాన్ని వదులుకొని న్యాయవాద వృత్తిని ఎంచుకోవడంతో పాటు మహిళా ఖైదీల సమస్యలపై పోరాడారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీ క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి సాధారణ లైఫ్ నుంచి సామాజిక కార్యకర్తగా బలహీనులకు న్యాయం చేయడానికి ఆమె సమస్యలపై పోరాడారు అరవై సంవత్సరాల క్రితం నవంబర్ ఒకటవ తేదీన అమెరికాలో జన్మించిన సుధా భరద్వాజ్ తల్లిదండ్రులు ఆర్థికవేత్తలు కావడం గమనార్హం సుధాభరద్వాజ్ కొంతమంది తోటి స్టూడెంట్స్తో కలిసి కూలీల మధ్య పనిచేసేవారు సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఆమె పనిచేయడం గమనార్హం కార్మికులకు న్యాయం చేయడం కోసం అనే గ్రూప్ను మొదలు ఆమె చెప్పుకొచ్చారు రాజహారలో నివసించే సమయంలో అబార్షణ్ అయిందని సుధాభరద్వాజ్ అన్నారు ఆ తర్వాత కూతురిని దత్తత తీసుకున్నానని సుధాభరద్వాజ్ వెల్లడించారు కూతురు డిగ్రీ చదువు కోసం యాభై ఎనిమిది ఏళ్ల వయసులో లా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ జాబ్లో చేరానని ఆమె తెలిపారు కూతురు డిగ్రీ చదివే సమయంలో ఉద్యమకారిగా నన్ను అరెస్టు చేశారని సుధా భరద్వాజ్ చెప్పుకొచ్చారు చాలా పోరాటం తర్వాత నా కూతురు డిగ్రీ పూర్తి చేసిందని ఆమె అన్నారు జైలులో ఉన్న మూడేళ్లు ఖైదీల సమస్యలను పరిష్కరించాలని సుధా భరద్వాజ్ కామెంట్లు చేశారు సామాజిక కార్యకర్తలకు వ్యక్తిగత జీవితం లేదని ఆమె తెలిపారు సుధా భరద్వాజ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే